విషయం చెప్పండి, మీకు 15 ఏళ్ళకే పెళ్ళైందా? 15 ఏళ్ళకి కాలేదండి. అంటే చెప్పారు నాకు 15 ఏళ్ళకి కాలేదు, 15 ఏళ్ళకి కాదు, 17 ప్లస్కి అయ్యింది. ఓకే ఓకే, 17 ప్లస్కి అయ్యింది. 18 ఇయర్స్లో పాప పుట్టింది, 21 ఇయర్స్లో బాబు పుట్టాడు. మీరు టిక్ టాక్ చేస్తుంటే మీ చెల్లే తమ్ముడు అనుకుంటున్నాను నేను. చాలా మంది అదే అనుకుంటారు, కానీ కాదు. నా కూతురు నాకన్నా హైట్ ఉంటుంది, అవును, మంచి హెల్దీ ఉంటుంది. తనకంటే మీరే యంగ్లాగా అనిపిస్తారు నాకు. అవునండి, తను కొంచెం బబ్లీ ఉంటుంది, మంచి హెల్దీ ఉంటుంది. అవును, మంచి హెల్దీ ఉంటుంది, హైట్ ఉంటుంది. ఇంకా నేనంటే ఇక జిమ్కి పోయి ఆ వర్కౌట్లని అవని ఇవని వేసుకుంటూ ఇక నేను కొంచెం. మీ సౌందర్య రహస్యం ఏముందా? ఏం లేదండి, జాన్సన్స్ బేబీ సోప్. నేను ఇంకో మేకప్ కూడా పెట్టా. ఏం వేసుకోండి, టిక్టాక్ లో కూడా చాలా మంది క్వశ్చన్స్ అడుగుతారు. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా ఈ లైనర్ నాకు నా కూతురు పెట్టింది, మమ్మీ ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి పోతున్నావు, జర అందంగా కనిపించు అని చెప్పి. అంటే దానికి కూడా తెలుసు నేను అందంగా ఉంటాను. సో అదే డ్రెస్ సెలెక్ట్ చేస్తుంది, ఎక్కడ పోవాలన్నా కూడా ఫుల్ సపోర్ట్ తీసుకుంటుంది. మా మమ్మీ కూడా బాగానే సపోర్ట్ చేస్తుంది, నాకు మంచి సపోర్ట్ చేస్తుంది. ఇంకా మాకు ఎక్కడికైనా బయటకు తాగాలనిపిస్తుంది, ఇంకా ఎక్కడికైనా పోవాలనిపిస్తుంది అని అంటే మాది అంటే మంచి చిల్ టైప్. డ్రింక్ మందు తాగాల, ఇంకేం తాగుతామండి, చాయ్ కాకుండా ఇంకేం తాగుతా ఏంది? మీరు ప్రతిదీ ఇట్లనే మాట్లాడతారు, నాకేం తెలుసు అడగాలి కదా, క్లారిటీ. మళ్ళీ నేను ఓడిగా తాగుతాను, నేను రెగ్యులర్ గా పార్టీస్ పోతాను. ఓకే ఓకే, రెగ్యులర్ గా పార్టీస్ పోతాను, మంచి మందు తాగుతాను. ఇక బయట ఎవరు దిక్కులేరు, ఇంకెవరు తీసుకుపోనీకి దిక్కులేదు అంటే ఇంకా మా తమ్ముడికి గానీ మా మమ్మీకి గానీ చెప్తా, ఇక తీయే మమ్మీ బాటిల్ లో అంటే మీ ఇంట్లో కూర్చుంటే మంచిగా తాగుతాం. మా తమ్ముడు, నేను, మా మమ్మీ, మా ఫ్యామిలీ అందరం కూర్చొని తాగుతాం. చిల్ ఫ్యామిలీ అన్నమాట మాది. ఇంకా సిగరెట్స్ కోసం కూడా చాలా మంది అంటారు కదా, నిన్ను చూసి మీ పాప ఇట్లా తయారైతుంది అని. అంటే ఒక క్వశ్చన్ అండి అందరికి, మా మమ్మీ డీసెంట్ అండ్ మా మమ్మీకి అసలు నోరు తెరిస్తే ఒక అక్షరం ముక్క రాదు. ఇప్పుడు నాకు ఈరోజు ఈ సీక్రెట్ అలవాటు, నాకు మంద అలవాటు వచ్చిందంటే మా మమ్మీకి కూడా ఉండి ఉండాలి కదా. మళ్ళీ మా మమ్మీకి లేని నాకెందుకు వచ్చింది? మనం చేసే అలవాట్లు ఏవైనా సరే మన పిల్లలకు వస్తాయి అని అనుకోవడం మూర్ఖత్వం. అవి రావు, మనం అలవాటు చేసుకుంటే వస్తాయి ఏవైనా. మమ్మీ చేస్తుంది కదా అని వీళ్ళు కూడా చేయాలి అంటే అది కాదు. ఈరోజు నేను ఇంత ఫ్రీ లైఫ్ని ఎంజాయ్ చేస్తుంటా, నా పిల్లలకి ఇప్పటివరకు ఏది ఎఫెక్ట్ అవ్వలేదు. వాళ్ళు ఎప్పుడు ఆబ్జెక్ట్ కూడా చేయలేదా? చేయలేరు. నేను కొంచెం డిప్రెషన్ లో ఉండి అరుస్తున్నాను అనుకో, అమ్మ నువ్వు పైకి పోయి ఒక సిగరెట్ తాగి రాపో అమ్మ, నా కూతురు ఇట్లా అంటది అన్నమాట. సో ఈ టైప్ మేము. బానే ఉందండి లైఫ్, పెద్దగా ఏమీ కాంప్లికేషన్స్ ఏం లేవు. మొన్న జస్ట్ ఇది ఒక్కటి. సో ఇంకా ఇంపార్టెంట్ థింగ్ అని చాలా మంది చెప్పారు నాకు. సో మీరు మీ ఆయన వదిలేసారా, టిక్ టాక్ కోసం వదిలేసారా? టిక్ టాక్ 2013-2014లో రాలేదు. ఓకే, ఇంకొకటి మీరు ఇదే క్వశ్చన్ని ఇంకొకసారి రివర్స్లో అడగరా, మీరు మీ ఆయన వదిలేసారా? ఇది పాయింట్ అండి, నేనే అడిగాను అదే. టిక్ టాక్ కోసం మీరు మీ ఆయన వదిలేసారా? కాదు, టిక్ టాక్ కోసం కాదు. ఓకే, నా లైఫ్లో అంటే నా హస్బెండ్ కొంచెం, అంటే నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఓకే, 7.5 ఇయర్స్ నేను నా హస్బెండ్తో ఉన్నాను. అంటే చాలా మందికి ఇప్పటికీ కూడా టిక్ టాక్లో మొన్న రీసెంట్లీ అడిగితే వాళ్ళ కోసం ఒక వీడియో చేశాను. ఇప్పుడు ఆ వీడియో అబద్ధము అనేది నేను రివీల్ చేస్తున్నట్టు అవుతుంది. సో ఏమైంది అంటే, చాలా చిన్న ఏజ్లో పెళ్లి చేసుకున్నానండి. ఇంట్లో వాళ్ళు సంబంధం చూసి పెళ్లి చేశారు. దాని తర్వాత ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ బాగానే ఉన్నాము. పాప పుట్టింది, పాప పుట్టిన తర్వాత కూల్ గోయింగ్ ఏ లైఫ్, మంచి లైక్ వెల్ సెటిల్డ్ అబ్బాయి. డాక్టరా? లేదండి, ఏదో ఎక్సెట్రా ఎక్సెట్రా, ఐ డోంట్ వాంట్ టు రివీల్ హిస్ ఆక్యుపేషన్. బాగానే ఉన్నాము. దాని తర్వాత కొన్ని కొన్ని, అంటే ఇంకా ఎవరి జీవితమైనా కూడా ఒక మొబైల్లో ఉంటుందండి, ఏది అయినా సరే ఈ ఒక్క మొబైల్ దొరికింది అంటే నీ జీవితం నా చేతిలో ఉన్నట్టే. సో అట్లా 2-3 సార్లు నేను ఆయన మొబైల్ అంటే అనుకోకుండా చెక్ చేయడం జరిగింది. కొన్ని ఫొటోస్ చూశాను, అంటే నేను భరించలేకపోయాను. అప్పుడు నాకు చాలా చిన్న ఏజ్ అండి, అంటే ఒక 20 ఇయర్స్ ఉండి ఉంటాను. ఆ 20 ఇయర్స్లో నాకు లైఫ్ అంటే ఏంటిదో తెలియదు. లైక్ ఇప్పుడు ఉన్న ఈ డ్రెస్సింగ్కి బిఫోర్ మ్యారేజ్ కూడా నేను ఇలాంటి డ్రెస్సింగ్ యూజ్ చేసేదాన్ని. అంటే నేను మాట్లాడేది 2004-2003 మాట. సో ఆ టైమింగ్లో కూడా నేను ఈ లెవెల్ ఆఫ్ స్టాండింగ్, లైక్ ఈ స్టాండర్డ్ లివింగ్ నేను మెయింటైన్ చేసేదాన్ని. పెళ్ళైన తర్వాత నేను కంప్లీట్లీ మారిపోయా, ఒక సతీ సావిత్రి టైపు మారిపోయాను. ఇక్కడ వరకు బ్లౌజ్లు, కాలర్, నెక్స్ట్ తప్ప నేను ఇంకా వేరేవేమీ వేయకపోయేదాన్ని. ఇంట్లో ఉంటే నైటీలోనే బ్రతికేదాన్ని.
సో అలాంటి లైఫ్ లీడ్ చేస్తూ మొగుడే దైవం మొగుడే దిక్కు అని ఇప్పుడు కూడా చాలా తక్కువ మంది ఉంటారు అట్లా బ్రతికే వాళ్ళు. నేను అలాంటి లైఫ్ లీడ్ చేశాను, మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్తున్నాను. సో ఆ లైఫ్ లోకి ఏమైంది అంటే ఒక అమ్మాయి వచ్చింది, ఒక అమ్మాయి వచ్చేసి లైఫ్ మొత్తం చెడగొట్టేసింది. అక్కడికి మీరు నమ్మరండి, అంటే ఇలాంటి పనులు ఎంత మంది అమ్మాయిలు చేస్తారో నాకు తెలియదు. నాకు నా మొగుడి మీద ఉన్న ప్రేమకి, నా మొగుడు అన్నం తినకపోతే రీజన్ అడిగేదాన్ని ఏమైంది అని చెప్పి అడిగితే నాతో అమ్మాయి మాట్లాడట్లేదు అని అన్నాడు ఓపెన్గా. అప్పుడు నేను 9th month క్యారీయింగ్, నా కొడుకున్నాడు నా కడుపులో, ఎక్కడుంటుంది ఏంటి అంటే నీకు తెలుసా అమ్మాయి అని చెప్పి చెప్పాడు. ఎవరు అంటే మా ఇంటి పక్కన ఒక టెనెంట్ ఉంటుంది, టెనెంట్ కాదు ఒక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి వాళ్ళ కజిన్ అన్నమాట. సో ఆ అమ్మాయితో నాకు, నేను సడన్గా అమ్మాయికి కనెక్ట్ అయిపోయాను, అమ్మాయి నాతో మాట్లాడట్లేదు అని అంటే దేనికోసము అంటే నాకు తెలీదు అని అంటే మీరు నమ్మరు, స్కూటీ వేసుకొని చైతన్యపురికి, సికింద్రాబాద్ నుండి చైతన్యపురికి వెళ్ళి అమ్మాయి దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుకున్నాను. మీరు నేను నా మొగుడు అన్నం తినట్లేదు, ప్లీజ్ నువ్వు ఒకసారి కాల్ చేసి మాట్లాడవా. బాబోయ్ అయితే మా మమ్మీ తిట్టింది చాలాసార్లు, నువ్వు చేసేది తప్పు అని, లోకం నమ్మదు కదా. సో నేను చెప్పిన, ఆయన ఏమైనా ఉండని మమ్మీ, ఇప్పుడు ఆల్రెడీ పాప పుట్టింది, ప్లస్ బాబు కానీ బాబు కానీ పాప కానీ పుట్టుతుంది, లైఫ్ నేను పాడు చేసుకోదలుచుకోలేదు, బాడ్ లైఫ్ వాడితి, కనీసం నేను ఇంట్లోనైనా ఉంటాను కదా వాడికి పెళ్ళంలాగా అంటే అప్పుడు నాకు ఇంత నాలెడ్జ్ లేదు. ఓకే సో నేను ఎట్లాగైనా సరే బ్రతుకుతా అన్నా. మా మమ్మీ వాళ్ళు తిట్టారు, తర్వాత అడ్జస్ట్ అయిపోయాను కొన్ని రోజులు. ఓకే తర్వాత ఏం చేశాడంటే, బాగానే ఉంటాను నువ్వు ఏమైనా చేసుకొని, నైట్స్ 12 o'clock 3 o'clock వచ్చేవాడు, నేను కామ్గా ఉండేదాన్ని. లాస్ట్కి ఏమన్నాడంటే, ఆ అమ్మాయి నిన్ను వదిలేయమంటుంది, నిన్ను వదిలేస్తే ఆ అమ్మాయి నాతో ఉంటుందంట లేకపోతే ఉండదంట అన్నాడు. నేను ఇంకా సరేలే ఇంక ఇది వర్కౌట్ కాదు అని చెప్పి మమ్మీ వాళ్ళింటికి వెళ్ళిపోయాను. మమ్మీ వాళ్ళింటికి వెళ్ళిపోతూ నేను రివెంజ్ తీసుకుందాం అనుకున్నానండి తప్పకుండా, ఎందుకంటే నా లైఫ్ స్టైలు, నేను 2003 నుండి నేను ఈటీవీ నుండి వర్క్ చేయడం స్టార్ట్ చేశాను, అలాంటి లైఫ్ ప్రతీది కూడా నా పిల్లల కోసం, అంటే ఒక సర్వెంట్ ఒక మేడ్గా నేను ఉండడం స్టార్ట్ చేసిన లైఫ్ని మొత్తం నాశనం చేసేసిండు, నేను రివెంజ్ తీసుకోవాలి ఖచ్చితంగా అని చెప్పేసి స్టూడియో ఎండ్లో వర్క్ చేయడం స్టార్ట్ చేసినాను. ఇంట్లో నుండి బయటకు వచ్చేసిన చెప్పా పెట్టకుండా బయటకు వచ్చేస్తే స్టూడియో ఎండ్ నాకు లైఫ్ ఇచ్చింది లక్ష్మణ్ గారు అని చెప్పేసి ఉంటాడు, అతను నాకు లైఫ్ ఇచ్చాడు. దాని తర్వాత ఏం చేశానంటే, మీడియాలోనే ఉన్నాం కాబట్టి సీసీఎస్లో నేను కంప్లైంట్ ఇచ్చాను. ఓకే అందులోకించి నా తమ్ముడు ఏం చేశాడు అంటే, అతని ఆఫీసు అతని ల్యాప్టాప్లోకించి కొన్ని ఘోరమైన ఫొటోస్, కొన్ని ఘోరమైన వీడియోస్ తీసుకొస్తే ప్రతిదీ కూడా న్యూడ్ ఫొటోస్, న్యూడ్ పిక్చర్స్ ఎంతోమంది అమ్మాయిలతో. ఇప్పుడు నేను డైరెక్ట్గా వెళ్ళి ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలి అంటే వితౌట్ విట్నెస్ ఎవరైనా తీసుకోరు కదా. సో నేను ఇది చేశాను. చేసిన తర్వాత చాలా డ్యామేజ్ చేశాడండి నన్ను ఫిజికల్లీ డ్యామేజ్ చేశాడు, మెంటల్లీ, అంటే కొన్ని నేను నాకు ఇప్పుడు నేను అవి చెప్పుకోదలుచుకోలేదు, బట్ చచ్చిపోయి మళ్ళీ బ్రతికాను ఇప్పుడు నిజం చెప్పాలంటే. ఓ మై గాడ్. సో చాలా చిన్న ఏజ్లో చాలా నరకం చూశాను, మేబీ అందుకేనేమో నేను ఈరోజు ఇంత స్ట్రాంగ్ అయ్యానండి. ఒకప్పుడు నాకు నో అని చెప్పడానికి భయం వేసేది, ఇప్పుడు నేను నేర్చుకుంది అదే. అది అమ్మాయి కానివ్వండి అబ్బాయి కానివ్వండి, ఎప్పటికైనా మనకి ఇది నచ్చట్లేదు అంటే నో అని చెప్పేయాలి. నేను అప్పుడు చెప్పకపోయేదాన్ని, నో అని చెప్తే మనకున్న లైఫ్ ఎక్కడ డిస్టర్బ్ అవుతుందో అనుకున్నాను, కానీ అది తప్పు, నో అని చెప్పాలి. చెప్తేనే లైఫ్లో మనకు నచ్చినట్టు మనం ఉండాలి అని డిసైడ్ అయ్యాను. అంటే నేను ఉన్న 7.5 years కూడా నరకం చూశానండి. నా కళ్ళ ముందే అమ్మాయిని తీసుకొచ్చి నా బెడ్ పైన పడుకునేవాడు, నేను అది కూడా భరించాను. అలా ఎలా భరిస్తారు అంటే, ఇంకా నాకు ఆయన కావాలి, నేను ఆయన మాయలో పడిపోయాను. ప్లస్ ఇంకా మా ఫ్యామిలీలో వీళ్ళంత సపోర్టు, ఇదంతా అంత చెయ్యరు అని చెప్పి నాకు తెలుసు. మా డాడీ ఉండే అప్పట్లో చెయ్యరు అని చెప్పి నేను అన్ని కాంప్రమైజ్ అంటే, ఇంకా నాకు ఈ లైఫ్ తెలియదండి. పెళ్ళైతే అది సచ్చే వరకు ముగ్గుడుతోనే ఉండాలి అనే లైఫే తెలుసు. సో ఎంతో మంది చేస్తారు, ఒకవేళ ఇప్పుడు నాకు తెలిసి చేస్తున్నాడు, నాకు తెలియకుండా నాకు చెప్పకుండా చేసే, ఒకవేళ చేస్తే నాకు తెలియదు కదా అప్పుడు. ఇంకా నన్ను ఏంటంటే నాకు బాగా బూస్టింగ్ చేసేవాడు అనమాట, చూడు నేను ఇట్లా బయట కూడా చెయ్యొచ్చు, కానీ నేను నీకు చెప్తున్నా అంటే నేను కూడా సరే అని కాంప్రమైజ్ అయిపోయాను. ఇంకా నా మొహం పెట్టుకొని చెప్పేవాడు అనమాట, నాకు నిన్ను చూస్తే మూడ్ రాదు, అది రాదు, ఇది రాదు అని. ఇంకా సరేలే కానిచ్చుకో, ఎవరిని చూస్తే నీకు మూడ్ వస్తుందో దాని దగ్గరికే పోరా అని చెప్పి నేను కూడా లైట్ తీసుకున్నాను అనమాట. ఎంత జోవియల్గా అనిపిస్తారు మీరు. అదే కదా, ప్రతి ఒక్క స్మైలింగ్ ఫేస్ వెనకాల చాలా ఎమోషనల్ స్టోరీస్ ఉంటాయి. ఒక అమ్మాయి ఊరికే ఇంత స్ట్రాంగ్ కాదండి,
అస్సలు కాదు. అంటే ఎన్నో ఫేస్ చేసి ఉంటుంది అమ్మాయి, కాబట్టే ఈరోజు ఇంత స్ట్రాంగ్ అనుకుంటారు కదా. ఇది ఏంది బర్దగించి తిరుగుతుంది, ఇదేంది అక్కడ పబ్లగ్ అవుతుంది, ఎందుకు ఇది ఇట్లా జరుగుతుంది అంటే కొన్ని ఉంటాయి లైఫ్లో, వాటిని మార్చేస్తుంది, అవి వాళ్ళని అట్లా మార్చేస్తుంది. ఇంకంతే, రియల్లీ సారీ. చాలా ఫేస్ చేశానండి చిన్నప్పటి నుండి. బానే మరీ అంత రిచ్ అని కాదు, బట్ ఇట్స్ లైక్ అండర్స్టాండింగ్, కలిసి అందరు కలిసి కూర్చొని డిసైడ్ చేసిన మ్యారేజ్ అన్నమాట. అంటే అంత చిన్న వయసులో, అంటే లైక్ 17 ఇయర్స్ అంటే హైదరాబాద్ లో అది చాలా చిన్న ఏజ్ కింద లెక్క. అవును, కానీ అప్పుడు 17 ఇయర్స్ లో నేను ఎలా ఉండేదాన్ని అంటే ఇట్స్ లైక్ నేను ఒక 30 ఇయర్స్ అమ్మాయిలా కనిపించేదాన్ని. ఇప్పుడు నాకు రివర్స్ లో ఉన్నాను, రివర్స్ అయ్యింది. ఎందుకంటే నన్ను ఎక్కడెక్కడైతే దెబ్బ తీసాడో, ఓకే ఓకే ఓకే, అవన్నీ నేను ఛాలెంజింగ్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు. ఓకే, అంటే నేను దేనికి, అంటే నేను దేనికి సెట్ కాను, నువ్వు ఇంటికే పరిమితము, అంటే నీ లైఫ్ నువ్వు లీడ్ చేయలేవు, అంటే ప్రతిదీ నేను చేసినా కూడా ఎక్కడో ఒక దగ్గర మైనస్ పాయింట్ తీసేవాడు. ఓకే, సో నువ్వెంత ఇప్పుడు నాకు నువ్వు అవసరం లేదు, నాకు ఆల్రెడీ నేను ఒక లైఫ్ని సెట్ చేసుకున్న లైఫ్ని వద్దనుకో, నీ కోసం నీ పిల్లల్ని కానీ నేను ఇంత బ్రతుకుతున్నాను, నాకు ఇప్పుడు ఆ లైఫ్ అవసరం లేదు. మేబీ నేను స్ట్రగుల్ అవుతాను కావచ్చు ఒక 2 మంత్స్ 3 మంత్స్, దాని తర్వాత నా ఇండిపెండెంట్ లైఫ్ నేను లీడ్ చేసుకోగలుగుతా అని చెప్పేసి మళ్ళీ బ్యాక్ టు మీడియా వచ్చేసి ఐ స్టార్టెడ్ లీడింగ్ మై లైఫ్. ఓకే, అతను రివెంజ్ తీర్చుకున్నారు, ఎలా తీర్చుకున్నారు రివెంజ్? రివెంజ్ తీర్చుకున్నాను అంటే లైక్ నేను కోర్టులో కేసు వేసాను, లీగల్లీ నేను డివోర్స్ తీసుకున్నాను, అండ్ ఇంకా కొన్ని కేసెస్ జరిగాయి అన్నమాట, అండ్ ఐ డోంట్ వాంట్ టు రివీల్ దోస్ ఆల్ థింగ్స్. ఓకే ఓకే, సో దాని ద్వారా నేను రివెంజ్ తీసుకున్నాను కంప్లీట్లీ. ఇప్పుడు అతను హైదరాబాద్ లోనే ఉన్నాడా? యా, హిస్ ఇన్ హైదరాబాద్. అచ్చా, ఓకే. వాట్ ఇస్ బింటెక్స్ ఫ్యూచర్స్? Bintex Futures is a global cryptocurrency exchange and payment company. Bintex Futures is a decentralized crypto exchange. You can buy and sell cryptocurrency with highest leverage. Bintex Futures has its own token, BNTX. Why BNTX tokens are beneficial to buy and hold? We have our own crypto exchange and unique Bintex Pay wallet. We can store BNTX tokens in Bintex Pay Wallet, and you can utilize BNTX tokens for recharges, hotel bookings, and bill payments, etc. Being a long-term BNTX holder will make your interest rate grow. Still, Bintex Futures lets you withdraw your BNTX tokens at any moment. Buy it, pay with it, hold it. Bintex Futures. Make crypto real.